కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పాతూరులో భారీ చేరికలు. కావలిపట్నంలోని పాతూరు బుధవారం రాత్రి వైఎస్ఆర్ పార్టీని వీడి పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. 5వ వార్డు ఇన్ఛార్జ్ మద్దూరు వెంకటకృష్ణ, ఉప్పాల కార్తీక్, చల్లా శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గొడ్డేటి వెంకటేశ్వర్లు, కుట్టుబోయిన శ్రీను, పొట్టేల వెంకటేశ్వర్లు, ఉమ్మడిపోలు వేణు, తాళపాలెం రవికుమార్, చౌడబోయిన వంశీ, వంటేరు ఏడుకొండలు, వంటేరు చిన్నయ్య ఏడుకొండలు, ధోని నరసారెడ్డి, జయప్రకాష్, నారాయణరాజ్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట కార్యదర్శి ముగులి కల్లయ్య, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, చిలకపాటి శ్రీనివాసులు, జనిగర్ల మనోహర్ యాదవ్, బీసీసీఎల్ మాజీ పట్టణ అధ్యక్షులు బొంతా శ్రీనివాస్ యాదవ్, గుండ్లపల్లి మురళి, స్టీఫెన్, పలు వార్డుల ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూర్చోండి కూర్చోండి అందరూ. ఎక్కడున్నారా, తీసుకురారా, ఇక్కడ వచ్చాడు నాకు సచ్చేది అన్న. మంది ఆనందాన్ని ఇచ్చారు మీరు మాతూరులో కండలు మీరు అందరూ వేసుకున్నారు, మంచి ఆనందం. మారేసా సంతోషం చాలా మాత్రలు అయింది. మన ఇద్దరం కలిసి 15 నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఫిబ్రవరి 5వ తేదీ 4వ తేదీ నైట్ కావల నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమిస్తూ శ్రీ అచ్చెన్నాయుడు జాతీయ రాష్ట్ర అధ్యక్షుడి చేతుల మీదుగా నన్ను కావలికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇప్పటికీ 13 రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా
వివిధ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పరిచయ కార్యక్రమంలోనే ఈ 23 రోజుల పాటు కూడా జరిగింది. ఈ సందర్భంలోనే 4 రోజుల కిందట నన్ను కావలి నియోజకవర్గపు తెలుగుదేశం అభ్యర్థిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ఫ్రంట్గా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం కావలి నియోజకవర్గపు తెలుగుదేశం అభ్యర్థిగా నియమించడం జరిగింది. నియమించిన రోజు నుంచి నేను కార్యకర్తలతో మమేకం కావటం, కార్యకర్తల సమస్యలు తెలుసుకోవటం, కార్యకర్తలను ఎలా ఎలక్షన్ చేయాలి, ఎలా మనం ముందుకు పోవాలి అనేటువంటి కార్యక్రమాల మీద అందరం కూడా సీనియర్ నాయకులు అందరం కలిసి ఇప్పటి వరకు చర్చించుకున్నాం. కావలి పట్టణం పూర్తయింది, రూరల్ మండలం కూడా ఇప్పుడే కొంత పూర్తయింది, ఇంకా కొంత జరపాలి. ఇప్పుడు కూడా భోగోల్ మండలంలో కూర్చోబెట్టి వచ్చాను. ఇలా అల్లూరు మండలం కూడా పూర్తయింది, ఇంకొక దగదర్తి మండలం పూర్తి అవ్వాలి. ఈ పూర్తయిన పెదట నేను క్యాన్వాస్కి వెళ్ళాలి, ప్రతి ఊరు ప్రతి ఇంట ప్రతి గొంతి ప్రతి ప్రాంతం కూడా తిరగాలనే ఒక ప్లానింగ్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించిన టౌన్ పార్టీ అధ్యక్షులు కిషోర్ కావచ్చు, ఇక్కడ సీనియర్ నాయకులు కావచ్చు కూడా దీని మీద ప్లాన్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే మీ ముందు కూడా నేను వస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అయినప్పటికీ క్యాన్వాస్ చేసే ముందు మొట్టమొదట నేను మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని తర్వాత ఎవరికైనా ఇంటికి వెళదామని అనుకున్న తరుణంలో పెద్ద ఆయన పాత ఊరు ముద్దు బిడ్డ ధైర్యవంతుడు మా వెంకటేశ్వరులన్న రావడంలో తిరిగే ముందు మొట్టమొదట నా ఇంటికి రావాలని ఆయన నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన రోజు చెప్పడం జరిగింది. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఆశీస్సులు ఆ దంపతుల యొక్క ఆశీస్సులు పొందడానికి మొట్టమొదట వారి ఇంటికి వచ్చారని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కావలి పట్టణం హక్కుదారులైన పాతూరు వాసులారా, ఈ కావలి మీది. తర్వాత అందరం కావలి రోజువారీగా విస్తరిస్తున్నప్పటికి కూడా కావలికి తొలి మెట్టు పలికినటువంటి పాతూరులో ఉన్నటువంటి యాదవ రాజులు అండ్ రెడ్డిసే పాతూరు చైతన్యానికి మారు పేరు. పాతూరు గడ్డ అందరి దేవతలకి ఇక్కడ కాపు కాసేటువంటి వ్యక్తులు ఆ విధంగా ఇక్కడే కాపులు ఉన్నారు, పెద్ద పెదవాసు కూడా ఉన్నారు. అటువంటి ఆశీస్సులు తీసుకోవాలి. కల్మషం లేని నిర్మలమైన మనసు ఉన్నటువంటి యాదవ సోదరుల ఆశీస్సుల కోసమే ఈరోజు మీ ప్రాంతానికి వచ్చాను. ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా వ్యవసాయ కుటుంబీకులమే, కాకపోతే నేను వ్యాపారం చేశాను, మీరు ఇప్పుడు కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నారు. అయినప్పటికీ కూడా వ్యవసాయంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, వ్యవసాయకుల బాధలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా నాకు ఈ ప్రాంతం మీద ఒక అవగాహన ఉందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి తరుణంలో ఈ రోజున ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన, కావలి ప్రశాంతంగా ఉండేటువంటి కావలిలో కొందరు స్వతహాగా ఎవరినో ప్రోత్సహించే ఉద్దేశంతో, ఎవరికో అండదండలు అందించే ఉద్దేశంతో లేనిపోని విధంగా ఈ రోజున పాతూరులో కల్మషాలు సృష్టిస్తున్నారు. అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండవలసిన ఈ కావలి పట్టణంలోని పాతూరు గ్రామం ప్రాతూరు ఈరోజు కక్షలు కార్పణ్యాలు పెంచే విధంగా ఈ రోజున రాత్రి ఫ్లెక్సులు కూడా పోయటం కూడా జరిగింది. అయితే మీరందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. మనందరూ కూడా మొక్కవని ధైర్యంతో ఏ ఒక్క చింత కంత ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అందరూ సమన్వయం పాటించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరున ధైర్యం. మనకు ధైర్యం లేక కాదు, చేతగాని తత్వం కాదు. పోరాటం చేస్తే మనతో దిగేవాడు కూడా లేడు, కానీ సమన్వయం పాటిస్తున్నామంటే మనకు అన్నీ తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో కక్షలు పెంచడం, అందరూ కలిసిమెలిసి బంధువులుగా నిలిచే ప్రాంతంలో కక్షలు పెంచడం సంస్కారం కాదు. కాబట్టి సమన్వయంతో ఉన్నాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులారా,
ఈరోజు మీకు అందరికీ సవాల్ విసురుతున్నా, చేస్తే అభివృద్ధి చేయండి. నా ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా మీ సంగతులు త్వరలోనే తేలుస్తాం. పంట కాలువలు పూడ్చడం కాదు, ప్రభుత్వ భూములు ఆక్రమించడం కాదు, పేదల భూములకి నిల్లు రానియకుండా వాళ్ళ పైర్లు ఎండగట్టేటట్టు చేసి దురాక్రమణతో దౌర్జన్యంగా పొలాలు ఆక్రమించుకొని సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకోవటం కాదు. తెలుగుదేశం వచ్చిన నాడు ఒక్కొక్కరు డబ్బులు వడ్డీతో సహాయ కట్టించే పని కావ్యకృష్ణారెడ్డి పాత్ర. ప్రతి ఒక్కడు ఒక పరిధి ఉంటుంది, పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రకృతి కూడా విలయ తాండవం చేస్తుంది. అందుకే ఈ రోజున ఇక్కడ ఉన్న యాదవ సోదరులు ఈరోజు ఇంతమంది కలిసి ఈరోజు నన్ను ఆశీర్వదిస్తున్నారంటే దానికి తార్కాణం భయపెట్టి ఎన్ని రోజులు బతికించగలం? భయపడటానికి ఎవరున్నా ఇక్కడ? ఏమన్నా గాజులు తొడుకున్నారా? నేను బెదిరిస్తే బెదిరిపోవడానికి ఏమన్నా ఇక్కడ అమాయకులా? మా ఓళ్ళు కన్నెర్ర చేస్తే ఈ ప్రాంతం ఏమవుతుందో దయించి అర్థం చేసుకోవాలి వైసీపీ నాయకులు. ఎవరి కోసం చేతయితే ప్రతాప్ రెడ్డి, నేను మేమిద్దరం పోరాడుకుంటాం. సామాన్యుల జీవితాల జోలికి ఎంత రావడానికి నా మనుషుల జోలికి వచ్చినా మా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నా క్షమించే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. అదేవిధంగా సోదరులారా, వాళ్ళు ఓటమి భయంలో ఉన్నారు. కక్షలు కార్పణ్యాలు పెంచి ఎక్కడో దగ్గర 2 వర్గాలుగా చేస్తే ఊరు కదిలి ఈరోజు కావ్యాబై పోతుంది. ఇది ఆపకపోతే ఒకరు వెనకతను ఇంకొకరై తయారైపోయి అందరూ కూడా 100కి 100 పళ్ళు ఒకవైపు మిగిలిపోతే ఏకాకులుగా మిగిలిపోతాం. కాబట్టి ఇక్కడ ఏదో ఇంత వర్గంగా ఒకరు కొట్టడమో తిట్టడమో చేస్తే అందరూ రక్త సంబంధికులు కాబట్టి ఈ వర్గాలుగా విడిపోతే కొంతమంది ఆయన ఆగిపోతారని ఒక దుస్సంకారంతో ఈరోజు చేస్తున్న వైనం ఇది. దయించి సమన్వయం పాటించండి. ఈ నెల రోజులు మీ కష్టం, ఈ నెల రోజులు మీ బాధ, నెల రోజుల అవమానం, 5 సంవత్సరాలని సుఖం ఇచ్చే కార్యక్రమం నేను తీసుకుంటా. వాళ్ళ వెలుగు కొవ్వొత్తి ఆరిపోయే దశకొచ్చింది, దీపం ఆరిపోయే దశకొచ్చి దీపం ఆరిపోయేటంలో ఏ వెలుగు వెలుగుతుందో ఎగురుతున్నారు. ఎగురుడు ఆఖరికి కటకటాలు పాలవుతారు. ఈ ఆక్రమించిన ఆస్తులను కట్టుకోలేక అప్పులు పాలవుతారు. తొందరలోనే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.